న్యూబోర్న్ బేబీస్కు పుట్టగానే స్నానం ఎందుకు చేయించకూడదు? మూడు ముఖ్యమైన విషయాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమెండేషన్ ప్రకారం బేబీ పుట్టిన మొదటి 24 గంటల వరకు స్నానం చేయించకూడదు. మన కట్టుబాట్లు సంప్రదాయాల ప్రకారం అలాంటిది కుదరకపోయినా కూడా కనీసం 6 గంటలు ఆగమని చెబుతోంది డబ్ల్యూహెచ్ఓ. ఇందుకు ముందు రోజుల్లో ఇప్పటికీ కొందరు బేబీ పుట్టిన 2-3 గంటల్లోనే స్నానం చేయిస్తున్నారు. కానీ నేడు బేబీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 24 గంటలు ఆగమంటున్నారు. ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయి. అప్పటిదాకా వెచ్చగా అమ్మ బొజ్జలో ఉండే బేబీ బయటకు రాగానే బాహ్య వాతావరణానికి అడ్జస్ట్ కావాలి. పుట్టిన వెంటనే స్నానం చేయిస్తే బేబీ శరీర ఉష్ణోగ్రత డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు అస్సలు అలవాట్లేని స్నానం అనే పనికి స్ట్రెస్ అయ్యి షుగర్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి కూడా. బేబీకి మదర్కి పుట్టగానే స్కిన్ టు స్కిన్ కనెక్షన్ ఇవ్వాలి. అందుకే బేబీ పుట్టగానే అమ్మ గుండెలకు హత్తుకోమని చెబుతారు. అలానే బేబీని పెడతారు కూడా. దీని వలన బేబీకి మదర్కి ఎమోషనల్ అండ్ ఫిజికల్ బాండింగ్ ఏర్పడి పాలు త్వరగా వచ్చేటందుకు సహాయపడే హార్మోన్ నేచురల్ గా రిలీజ్ అవుతాయి. గర్భంలో ఉండగా వెర్నిక్స్ అనబడే పలుచటి తెల్లటి గ్రీజ్ మాదిరి ఉండే లేయర్ బేబీ శరీరం మీద తయారవుతుంది. ఇది ఉమ్మనీటిలో బేబీ నానకుండా ఉండేందుకు, అలాగే బాడీ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఇదేంటి ఇలా తెల్లగా జిగటలా ఉందని రుద్దే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఆ పూతలో బ్యాక్టీరియా నుంచి కాపాడే గుణాలుంటాయి. సహజమైన మాయిశ్చరైజర్లా వెర్నిక్స్ పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. So that you don't miss any of our videos.